అందుకే మీకు గతించిన వారం కూడా చెప్పాను, ఇక ముగించే ముందు మరలా చెప్తున్నాను. దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీక్ శనివారం 7వ తారీఖున. ప్రతి ఒక్కరు రండి. నా దేవుడు నా జీవితంలో నాకు చేసిన అద్భుతాలు, నా దేవుడు నాకు చేసిన ఘనకార్యం, నా దేవుడు నాకు చేసిన నా జీవితంలో నింపిన నవ్వు, దాని గురించి నేను పెట్టుకున్న కృతజ్ఞత కోరిక. వచ్చే శనివారం 7వ తారీఖు అక్టోబర్ ఎక్కడ జరుగుతుందండి? ఇదంటే రాజమండ్రిలో మారంపూడి జంక్షన్ దగ్గర బీఆర్కే ఫంక్షన్ హాల్. మీరు మారంపూడి జంక్షన్కి వస్తే అందరు మన వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వస్తే చాలా పెద్ద ఫంక్షన్ హాల్లో విస్తారమైన జనాలు వస్తారు. ఒక్కరు వస్తారు, వారు ఒక మంచి ఉపదేశకుడిని నేను పిలుస్తున్నాను. ఆయన పేరు సునీల్ కుమార్ గారు. ఆయన వాక్యం చెప్తారు, నేను నా సాక్ష్యం చెప్తాను. కొంతవరకు అయితే ఒక సీక్రెట్ ఉంది, ఆ సీక్రెట్ మెస్పరైజింగ్ సీక్రెట్ ఉంటుంది. ఆ రోజు రండి, అది మాటల్లో చెప్పను, మీ కళ్ళతో చూడండి. ఈ నిందించిన వారందరూ మరోసారి సిగ్గుపడే ఒక కార్యం ఆ రోజు జరుగుతుంది. కాబట్టి దేవుడు నా జీవిత మిరాకిల్ చేశాడు. ఆ మిరాకిల్ విషయంలో మీరందరూ వస్తే మన అందరం ఆనందంతో వాక్యాన్ని విని నా పుట్టిన బిడ్డని దీవిస్తాం. ఇప్పుడు నాకు పెద్ద సవాలు ఏంటంటే, నా బిడ్డ అయినా నేనైనా నా సేవ అయినా ఏదైనా ఆయనకి మహిమార్థం ఉండడానికి మాత్రమే. ఏదో ఒక ఈవెంట్ కారణం ఉండాలి కనుక ఆవిడ బర్త్డే కారణం. ఎందుకంటే నా లైఫ్లో ఏ ఈవెంట్ లేదు, ఫ్యాన్స్ జరగనే లేదు, అదో రకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆగిపోయినాయి అన్ని కరోనా దెబ్బతో, నా లైఫ్లో అన్ని దెబ్బలు ఆగిపోయినాయి. ఇప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం నా జేబులో డబ్బులు తీసి నా దేవుని కార్యం ఫస్ట్ టైం చేస్తాను. అందుకే ఎవ్వరు మిస్ అవ్వద్దు. మీరు ఎంతమంది వస్తారు రండి, అందరిని ప్రేమిస్తాను. ఒక ఆయనకి నేను ఆర్డర్ ఇచ్చాను, ఎంతమందికి వేస్తున్నారు సార్ ఎస్టిమేషన్ అంటే సుమారు 2500 పైనే అన్నారు. అది ఓ సార్ ఇంకా పెరగొచ్చాను. ఏంటిది బర్త్డే అన్నాడు. బర్త్డే సార్, రాజమండ్రిలో ఒక టాప్ మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ ఉంది ముస్లిమ్స్ది, ఆయనతో నేను అరేంజ్ చేశాను. ఆయనకి మాట ఇచ్చాను, సార్ ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ మీరు నాకు లోటు రాకూడదంటే ఆయన అన్నాడు. ఆ రోజు నా రెస్టారెంట్ అంతా నీ ఫంక్షన్ హాల్లో ఉంటాడు. అంత మంచి అయినా కొన్ని వాటికి ఆయన డబ్బులే తీసుకోవట్లేదు. ఎందుకు మరి ఆయన అభిమానం పెట్టి నాకు అర్థమవుదు. వాళ్ళందరూ ఉంటారు, ఒక మంచి విందు ఉంటుంది, మంచి సాక్ష్యం ఉంటుంది, మంచి వాక్యం. దయచేసి మిస్ అవ్వద్దు, అందరు రండి. మరో మిరాకిల్ ఏంటంటే, ఎప్పుడో ఈ సమస్య తీరకముందు ఎప్పుడో 5 నెలల క్రితం నాకు వెహికల్ లేదు, ఇబ్బంది వచ్చింది. నేను వెహికల్ బుక్ చేశాను, ఎప్పుడో పెద్ద వెహికల్ అండి, అది రాదు రాదు ఎప్పుడో వస్తుంది అనుకున్నాను. సరిగ్గా నా కూతురు పుట్టినరోజుకి అదే పెద్ద వాహనం అన్నట్టు నిన్నే బండి వచ్చింది. అది కూడా నా లైఫ్లో మేరా. ఎందుకంటే అది సుమారు 2 నెలలు దాటితే అంత కాంపిటేషన్ వెహికల్, అది క్రిస్టా VX. అది ఈరోజు వచ్చింది నిన్న. ఇది కూడా అంటే నా లైఫ్లో నాకు అర్థమవుతుంది, అన్ని గేట్లు ఓపెన్ అవుతున్నాయి, చర్చ్ ఓపెన్ అయింది, నా మీద వేసిన నిందో తొలగిపోయింది, నేను బుక్ చేసుకున్న వెహికల్ వచ్చింది, నా కొత్త హౌస్ వచ్చింది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఒకటే అదిరిందయ్యా, అదే నా లైఫ్లో అదురుతున్నాయి అన్నీ. ఆ దేవుడు దీవించిన కార్యాలను మీరు కూడా ఆనందంతో పంచుకోవాలని ఆశిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అందరూ దయచేసి రండి. మరొకసారి అడ్రస్ చెప్తున్నాను, రాజమండ్రి మారంపూడి జంక్షన్ బీఆర్కే ఫంక్షన్ హాల్. అక్కడికి వచ్చి మీరు ఎవరు చూసినా మనకి ఫ్లెక్స్ కనబడుతుంది. అటు మారంపూడి నుంచి నావారం వెళ్ళారు శనివారం, మరొక ఆదివారం అటెండ్ చేయడానికి. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీకు ఎవరికైనా ట్రావెల్ ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను. అందరు రండి. మీరే కానుకలు ఏమి తేగకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం రండి. చిన్న ప్రార్థన చేసుకుంటాను.